హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ తెలుగుకి సంబంధించి సిక్స్త్ లెసన్ అయితే చూద్దాం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం సెకండ్ లెసన్ మాయా కంబలి థర్డ్ లెసన్ వచ్చేసి చిన్ని శిశువు ఫోర్త్ లెసన్ వచ్చేసి మర్రి చెట్టు ఫిఫ్త్ లెసన్ వచ్చేసి పద్య పరిమళం ఈ ఐదు లెసన్స్కి సంబంధించి కంటెంట్ అలాగే దానికి సంబంధించినటువంటి గ్రామర్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్ వచ్చేసి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనము సిక్స్త్ లెసన్ చూద్దాం సిక్స్త్ లెసన్ వచ్చేసి మన విశిష్ట ఉత్సవాల గురించి ఇవ్వడం జరిగిందనమాట దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ సిక్స్త్ లెసన్లో ఏంటంటే ఉపవాచకం కింద మనకు ఒక ఆరు లెసన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇవేంటంటే ఒక వ్యాసాలన్నమాట ఈ ఆరు వచ్చేసి వ్యాసాల కింద అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫస్ట్ది సినిమానోత్సవం గురించి నెక్స్ట్ గుణదల మేరీమాత ఉత్సవం నెక్స్ట్ కోటప్పకొండ ప్రభల యొక్క తిరణాల గురించి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రొట్టెల పండగ ఫిఫ్త్ వచ్చేసి అహోబిలం పార్వేట ఉత్సవం సిక్స్త్ వచ్చేసి లేపాక్షి ఉత్సవాలు ఇవి వచ్చేసి వీటికి సంబంధించినటువంటి ఉపవాచకం కింద మనకు సెమిస్టర్ వన్లో అయితే ఇవ్వడం జరిగింది వీటి గురించి అయితే మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం సిక్స్త్ ఏంటంటే మన విశిష్ట ఉత్సవాలు దీంట్లో ఉపవాచకం కింద మనకు కొన్ని అయితే ఇచ్చారు కదా అవి ఆల్రెడీ అయితే చెప్పుకున్నాం ఫస్ట్ ఏంటంటే మనకు మన తెలుగు రాష్ట్రాలలో వివిధ ఉత్సవాలు జాతరలు జరుగుతూ ఉంటాయి అవి ఆయా ప్రాంత ప్రజల చరిత్ర సంస్కృతి వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి విభిన్న అలవాట్లు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని నెలకొల్పుతున్నాయి మన దేశ మూల భావం భిన్నత్వంలో ఏకత్వం ఈ భావాన్ని పెంపొందిస్తూ మన రాష్ట్రంలో జరిగే కొన్ని ఉత్సవాల గురించి తెలుసుకుందామని ఇచ్చారనమాట మనకు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల జాతరలు ఉత్సవాలైతే మనం జరుపుకుంటూ ఉంటాము అవి ఎలా జరుపుకుంటామంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి వారి యొక్క చరిత్రను అలాగే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేటిగా ఉంటాయన్నమాట అక్కడ జరుపుకునే ఉత్సవాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ఉత్సవాలు జరుగుతాయో చూద్దాం ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు సిరిమానోత్సవం గురించి ఇచ్చారనమాట అసలు ఫస్ట్ సిరిమాను అంటే ఏందో చూద్దాం సిరిమాను అంటే సంపదలు ఇచ్చేటటువంటి పెద్ద చెట్టు పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి యొక్క అమ్మవారు వచ్చేసి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇలవెల్పు అనమాట ఈ అమ్మవారి సిరిమానోత్సవము విజయనగరంలో జరుగుతుంది ఈ ఉత్సవంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ సిరిమాను అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ సంపదలు ఇచ్చేటటువంటి పెద్ద చెట్టు అనమాట అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇలవెల్పు ఎవరంటే పైడితల్లి అమ్మవారు ఈ సిరిమానోత్సవం ఎక్కడ జరుగుతుందంటే మనకు విజయనగరంలో జరుగుతుందనమాట ఈ విజయనగరంలో జరిగే ఈ సిరిమానోత్సవానికి రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంతో పాటే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు నెక్స్ట్ పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా ఈ సినిమానోత్సవంలో చారిత్రక అంశాలు మిళితమై ఉన్నాయి ఒకసారి విజయనగరాన్ని పాలించేటటువంటి విజయ రామరాజు వచ్చేసి యుద్ధానికి వెళ్తాడనమాట ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లెలు ఏంటంటే యుద్ధానికి వెళ్ళొద్దని వారిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆ రాజు వచ్చేసి యుద్ధానికి వెళ్తాడనమాట అయితే ఆ యుద్ధం చేసేటప్పుడు తన అన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని తన చెల్లెలైనటువంటి పైడి మా ఏంటంటే బయలుదేరుతుంది ఆ బయలుదేరే లోపే ఏం జరుగుతుందంటే తన అన్నయ్య చనిపోయాడనేసి ఆమెకు వార్త తెలుస్తుంది అనమాట దాన్ని చూసి ఆమె స్పృహ కోల్పోతుంది తర్వాత పరిచారికలు పరిచర్యలు చేశాక పైడి మామ వచ్చేసి కోలుకుంటుంది అనమాట తన అన్న లేకుండా తాను అక్కడ జీవించలేనంటూ అక్కడే ఉండేటటువంటి పెద్ద చెరువులో ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది అనమాట తర్వాత ఏం జరుగుతుందంటే ఆమె కొంతకాలానికి తన స్నేహితురాల కల్లో కనిపించి తాను విగ్రహమై పెద్ద చెరువులో ఉంటానని తనను ప్రతిష్ఠించమని చెబుతుందనమాట సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళందరూ ఆ చెరువులో ఆమె విగ్రహం కోసం వెతికేసి ఆ విగ్రహాన్ని బయటికి తీసి తర్వాత చెరువు గట్టుపై పైడిమాంబ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారనమాట విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది అప్పటి నుండి వచ్చేసి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడి తల్లి అమ్మవారి యొక్క సిరిమానోత్సవం జరుగుతుందనమాట ఈ సిరిమానోత్సవం జరగడానికి పదహైదు రోజులు ముందుగానే పైడి తల్లి అమ్మవారి సిరిమాను ఎక్కడి నుంచి తేవాలి అనేసి ఆ గుడి పూజార్లు చెప్తారనమాట మనకి ఇక్కడ ఏంటంటే ఈ పైడిమామ అనేటటువంటి ఆమె వచ్చేసి ఆమె ఆత్మార్పణ చేసుకున్న తర్వాత అక్కడ తాను విగ్రహమై వెలుస్తానని చెప్పడం తర్వాత దాన్ని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రతిష్ఠిస్తారనమాట ప్రతిష్ఠించిన తర్వాత ఆమెకి పూజలు చేయాలి కదా సో అది పూజలు అనేది ఎప్పుడు చేస్తారంటే విజయదశమి తర్వాత వచ్చేటటువంటి మొదటి మంగళవారము ఇక్కడ సిరిమానోత్సవం జరుపుకుంటారనమాట ఈ సినిమానోత్సవం జరపాలంటే అక్కడ ఏం జరగాలంటే పదహైదు రోజులు ముందుగానే అక్కడ ఉండేటటువంటి సిరిమానోత్సవానికి సిరిమానును ఎక్కడి నుంచి తేవాలి అనేసి ఆలయ పూజారి ధర్మకర్తలు ఉంటారు కదా వాళ్ళు తెలియజేస్తారనమాట పూజారి సూచనల మేరకు సిరిమాను ఉన్నటువంటి చోటకి వెళ్తారు స్థల యజమాని యొక్క అనుమతితో సిరిమానును తీసుకొస్తారనమాట సుమారు అరవై అడుగుల పొడవు ఉండే సినిమాను చివర ఆసనం అనేది ఏర్పాటు చేస్తారు దానిపైన వచ్చేసి పూజారిని కూర్చోబెట్టి పూజారిని పైడిమామ అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారనమాట ఆయనను ఆ ఆసనంలో కూర్చోబెడతారు ఆలయం నుండి విజయనగర రాజుల యొక్క రాజప్రసాదం వరకు మూడు సార్లు ఊరేగిస్తారు ఆ సినిమానుకు ముందు భాగంలో బెస్తవారి బల అంజలి రథం అంటే దేవు దేవతల రథం అనమాట ముందు నడుస్తాయి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారు వెలిసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాలేదన్నమాట అదంతా అమ్మవారి దయాన్ని ఆ ప్రాంత ప్రజలు భావిస్తారు జాతరలో భాగంగా అమ్మవారి ఘటాలను రాజ్మహల్కి తీసుకెళ్తారనమాట తిరిగి చదురు గుడికి చేరుకుంటాయి రాబోయే సంవత్సర కాలంలో జరిగే మంచి చెడులు పైడితల్లి అమ్మవారు పూజారి రూపంలో చెబుతుందని భక్తుల విశ్వాసం ఆ సమయంలో పూజారి వచ్చేసి ధాన్యపు గింజలను ఇస్తాడు వాటిని తమ పొలాలలో మొదటి విత్తుగా నాటుకుంటే మంచి పంట పండుతుందని రైతుల నమ్మకం ఇది వచ్చేసి మనకు సిరిమానోత్సవం గురించి అనమాట మనకు ఫస్ట్ చూసుకుంటే ఈ సిరిమానోత్సవం అనేది మనకు సిరిమాను అంటే ఏంటంటే ఒక పెద్ద చెట్టు అనమాట అలాగే ఈ పైడితల్లి అమ్మవారు వచ్చేసి మనకు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇలా ఈ సిరిమానోత్సవం ఎక్కడ జరుగుతుందంటే విజయనగరంలో జరుగుతుంది ఇక్కడ విజయనగరాన్ని సా పరిపాలించినటువంటి విజయరామరాజు గారి యొక్క చెల్లెలు అంటే పైడిమాంబ జ్ఞాపకార్థంగా అంటే ఆవిడ వాళ్ళ అన్న కోసం బాధపడుతూ తాను ఆత్మార్పణ చేసుకోవడం అలాగే ఆమె కోసం విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తర్వాత వచ్చేసి దీన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు ఇక్కడైతే సిరిమానోత్సవం జరుపుకుంటారన్నమాట ఈ సిరిమానోత్సవం జరగడానికి పదహైదు రోజుల ముందే సిరిమానును ఎక్కడి నుంచి తీసుకురావాలనేసి పూజారులు అయితే చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మొత్తం సుమారు ఎన్ని అడుగులు ఉంటుందంటే అరవై అడుగుల పొడవు అయితే ఉంటుంది ఇది వచ్చేసి సిరిమానోత్సవం గురించి నెక్స్ట్ వచ్చేసి మనకు మేరీ మాత ఉత్సవం గురించి అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి చూద్దాం దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మాత చర్చి అనేది ఒకటి అనమాట ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లూర్ధూ నగరం చర్చిలో ఉన్న మేరీ మాత విగ్రహాన్ని పోలిన విగ్రహం అనేది ఉంటుంది ఇది గుహలో ఉంటుంది విజయవాడ సమీపంలోని గుణదల చర్చిలో కూడా మేరీ మాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తేదీలలో గుణదల మాత ఉత్సవాలన్నిటి జరుగుతాయి ఈ ఉత్సవాల వెనుక ఒక కథ అనేది ఉంది లూర్ధూ నగర శివార్లలో ఉన్న కొండ దిగువకు వంట చెరుకు ఏరుకోవడానికి బెర్నాడేట్ అనే బాలిక వెళ్ళింది ఆమెకు మేరీ మాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్పింది ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు మేరీ మాత కనిపించిన ఫిబ్రవరి పదకొండవ తేదీన గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్కడ మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి గుణదలలో కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండున మేరీ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది ఇటలీకి చెందిన ఫాదర్ పి ఆర్లాటి దానికి రికార్ట్గా నియమితుడయ్యాడు ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీ మాత విగ్రహాన్ని నెలకొల్పాడు అప్పటి నుండి మేరీ మాత వచ్చేసి పూజలు అందుకుంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు మేరీ మాత చర్చ్ అనేసి గుణదల మేరీ మాత చర్చ్ వచ్చేసి మనకు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద చర్చ్ అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో లూర్థ్ నగరంలో ఉండేటటువంటి మేరీమాత చర్చ్లో మేరీమాత ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉండేటటువంటి విగ్రహం అయితే ఉందన్నమాట అందుకని ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరో తేదీ ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలలో జరుపుకుంటారనమాట నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది నలభై ఆరులో అప్పటి చర్చి ఫాదర్ బియాంకి ఇతరులు కలిసి నూతన మేరీమాత విగ్రహాన్ని బలిపీఠాన్ని నిర్మించదలసారు అత్యవసరంగా ఫాదర్ బియాంకి ఇటలీ వెళ్ళాడు మిగిలిన వారు చర్చి నిర్మాణాన్ని కొనసాగించాడనమాట అకస్మాత్తుగా వచ్చిన వరదలలో అప్పటి వరకు సిద్ధమైన నిర్మాణాలన్నీ కొట్టుకుపోయాయి తిరిగి నిర్మాణ పనులను ప్రారంభించారు ఫాదర్ బియాంకి ఇటలీ నుండి తిరిగి వచ్చేసరికి పంతొమ్మిది నలభై ఏడు చర్చి నిర్మాణం పూర్తయిందనమాట అప్పటి నుండి ప్రతి శుక్ర శని ఆది వారాలలోనూ క్రిస్మస్ జనవరి ఒకటి గుడ్ ఫ్రైడే వంటి క్రైస్తవ పర్వదినాలలోనూ ప్రజలు మేరీ మాతను సందర్శించుకొని దీవెనలు పొందుతారనమాట అలాగే భక్తుల తాకిడి పెరగడంతో మేరీ మాత ఉత్సవాలు ఒకే రోజు కాకుండా మూడు రోజుల పాటు జరుపుకుంటారనమాట అంటే ఎప్పుడు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తేదీలలో జరుపుకుంటారనమాట ఈ ఉత్సవాలకు లక్షలాది భక్తులు హాజరవుతారు కొండ వద్ద సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన శి శిలువకు ఇప్పుడు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు ఈ కాలిబాటులో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయోడోలోరసా అనే పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్రం నలుమూల నుండి క్రైస్తవ భక్తులు వచ్చేసి వేలాది మంది వస్తారన్నమాట ఇది వచ్చేసి మనకు గుణదల మేరిమాత ఉత్సవాల గురించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కోటప్పకొండ ప్రభల యొక్క తిరణాల గురించి అయితే ఇవ్వడం జరిగింది అదేంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో కోటప్పకొండ ఒకటి అనమాట కోటప్పకొండ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇది ఒక శైవ క్షేత్రం ఇది గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట సమీపంలో ఉంది ఇది ఎల్లమంద కొండ మధ్యగల పర్వత ప్రాంతం పదహైదు వందల ఎకరాల వైశాల్యం ఎనిమిది మైళ్ళ చుట్టుకొలతతో ఈ ప్రాంతం వచ్చేసి విస్తరించి ఉంది ఈ కొండ చుట్టూ రాళ్ళు మధ్యలో చిన్న చిన్న గుంటలు ఉంటాయి వీటితో పాటు కొండ మధ్యలో పాప నాశనం అనే తీర్థం అనేది ఉంటుందన్నమాట ఇది స్వయంభూ శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఏర్పడిందని చెప్తూ ఉంటారు వీటిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం ఈ కోటప్ప కొండ అనేది ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట సమీపంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఇది వచ్చేసి శైవక్షేత్రం కోటప్పకొండ అనేది శైవక్షేత్రం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కొండను ఏ వైపు నుంచి చూసినా మూడు కూటములు కనిపిస్తాయి వీటి మీద మూడు శివలింగాలు ఉన్నాయి అందుకే కోటప్పకొండ త్రికూట చలంగాను శిఖరం మీద ఉన్న శివుడు త్రికూటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ ఉండేటటువంటి శివుడి పేరు ఏంటంటే త్రికూటేశ్వరుడు అని పిలుస్తారనమాట కొండ కింది భాగంలో గొల్లవామ గుడి ఉంది ఈమె భక్తురాలైనటువంటి ఆనందవల్లి ఈమెను ముందుగా దర్శించిన తర్వాత కోటయ్యను దర్శిస్తారు స్థల పురాణం ప్రకారము దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాల బాలునిగా అవతరించాడు శ్రీ మేధా దక్షిణమూర్తి రూపంలో దేవతలతో నివసించాడని చెప్తారనమాట కోటప్పకొండ అనగానే మహాశివరాత్రి నాడు జరిగే ప్రబల ప్రదర్శన గుర్తుకు వస్తుంది ప్రభలు అనగా ఏంటంటే వెదురు కర్రతో దీర్ఘ చతురస్రాకారంగా పొడవైన ఆకారాలను నిర్మిస్తారనమాట ప్రభ అంటే ఏంటంటే వెదురు కర్రలతో దీర్ఘ చతురస్రాకారంలో మనకు నిర్మిస్తారనమాట దీని పైభాగంలో త్రికోణపు ఆకారాన్ని ఏర్పాటు చేస్తారు రంగురంగుల గుడ్డతోనూ కాగితతోనూ కప్పుతారు రకరకాల బొమ్మలను అతికిస్తారు ప్రభల అంచెలను గంటలతో విద్యుత్ ద్వీపాలతో అలంకరిస్తారనమాట ఇవి పది నుంచి వంద అడుగుల ఎత్తు వరకు ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రభలలో ఒకదానిని మించిన ప్రభ మరొకటి ఎంతో ఎత్తైనది వీటిని పైన కానీ ట్రాక్టర్లపైన కానీ ఉంచి మేళ తాళాల మధ్య కొండకు ఊరేగింపుగా ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి కొండ అనగానే మనకు మహాశివరాత్రి టైంలో ఏంటంటే ప్రభలు అనేటివి ఉంటాయన్నమాట ఈ ప్రభలు వచ్చేసి మనకు వెదురు కరాలతో దీర్ఘచతుకారంగా పొడవైనవి నిర్మించి దానిపైన వచ్చేసి మనకు త్రికోణాకారంగా ఉండేసి దానికి విద్యుత్ లైట్లు అలాగే పూలతో అలంకరించేసి ఉంటారనమాట ఇవి వచ్చేసి ఎన్ని అడుగులు ఉంటాయంటే దాదాపు పది నుంచి వంద అడుగుల ఎత్తు వరకు ఉండేసి అంటే ఒకరిని మించి ఒకరు పది అడుగులు చేస్తే ఇంకొకరు ఇరవై అడుగులు ఇలా ప్రబలనేటివి వాళ్ళ గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాలలో ఒకదానిని మించి ఒకటైతే తయారు చేస్తారన్నమాట ఇవన్నీ ఊరేగింపుగా ఆ కొండల మధ్య నుంచి తీసుకెళ్తారు నెక్స్ట్ వచ్చేసి మొక్కుబొడులు ఉన్నవారు చిన్న ప్రభలను తమ భుజాలపై ఉంచుకొని కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ప్రజల ఆయా గ్రామాల నుండి ఊరేగింపుగా వచ్చేటప్పుడు స్త్రీలు కడవలతో వారు పోస్తారు ప్రభల ముందు భాగం ప్రబల ముందు భాగంలో జంగమదేవరులు కత్తులు చేపట్టి శివశివమూర్తివి ఘననాథ నీవు శివుని కుమారుడు గ గణనాథ అంటూ భక్తు భక్తితో దండకాలు చదువుతారనమాట కోటయ్య చేదుకో చేదుకో మల్లయ్య చేదుకో అని స్వామిని భక్తి భావంతో పిలుస్తూ కొండను ఎక్కడం నేటికి ఇక్కడ మనము చూడవచ్చే విశేషం అంటే ఇప్పటికీ కూడా అక్కడ వచ్చేసి ఇలా పాటలు పాడుతూ భక్తితో దండకాలను చదువుతూ వాళ్ళు ఏంటంటే ఇలాంటి పూజలను చేస్తూ ఉన్నారు వ్యవసాయంలో ముఖ్య భూమిక పోషించే ఎద్దులను ఈ ప్రాంత రైతులు కన్న బిడ్డల వలె సాకుతారు కోడదూడలు ఎద్దులు రైతుల ఇళ్లలోని బిడ్డలు ఏ విధమైన అనారోగ్యం పాలవకుండా క్షేమంగా ఉండాలని మొక్కుకుంటారు మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా అత్యంత జనసందోహంతో జరిగే జాతరగా కోటప్పకొండ ప్రబల తిరునాలు ప్రసిద్ధి చెందాయి కోటప్పకొండ ప్రబల ఉత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది వచ్చేసి మహాశివరాత్రి నాడు వచ్చేసి ఈ ప్రబల తిరునాలు అనేసి చేస్తారనమాట సో ఈ కోటప్పకొండలో ప్రబల తిరునాలు వచ్చేసి ఏ పర్వదినాన సందర్భంగా చేస్తారంటే మహాశివరాత్రికి చేస్తారు ఇది వచ్చేసి ఈ కోటప్పకొండ ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉందన్నమాట నెక్స్ట్ దీంట్లో మనకు ఫోర్త్ ఏమి ఇచ్చారంటే రొట్టెల పండుగ గురించి అయితే ఇవ్వడం జరిగింది హిందూ ముస్లింల ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి ఇది వచ్చేసి నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది ఈ రొట్టెల పండుగ మనకు ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి స్వర్ణాల చెరువు వద్ద చూస్తామన్నమాట దీన్ని ప్రతి సంవత్సరం మొహరం నెలలో నెలవంక కనిపించిన పదకొండవ రోజు నుండి పదమూడవ రోజుల పదము పదకొండవ రోజు నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారనమాట అంటే మొహరం నెల ఉంటుంది కదా దాంట్లో మనకు మొహరం నెలలో నెలవంక చూసినప్పటి నుంచి పదకొండవ రోజు తర్వాత మూడు రోజులు దీన్ని నిర్వహిస్తారనమాట ఈ రొట్టెల పండుగలలో మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కులమతాలకు అతీతంగా లక్షలాది ప్రజలు వచ్చేసి పాల్గొంటారు ఈ పండుగలను మహిళలు అత్యధికంగా పాల్గొంటారు నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో పన్నెండు మంది ఇస్లాం వీరులు మరణించారు వీరి మొండాలను వారి గుర్రాల దర్ఘామిట్టా చెరువు వద్దకు చేరాయి చేర్చాయి మొండాలు అక్కడే ఖననమయ్యాయి కాలక్రమంలో ఈ పన్నెండు మొండాలకు స్థానికులు సమాధులను నిర్మించారు ఆ స్థలానికి బారా షహీద్ బారాహన్గా పన్నెండు షహీద్ అనగా వీరుడు అని పేరు పెట్టారనమాట బరాహ అంటే ఏంటి పన్నెండు షహీద్ అంటే ఏంటంటే వీరుడు అనమాట మరణించిన పన్నెండు మంది తలలలో ఏడుగురి తలలు మాత్రమే యుద్ధం జరిగిన చోట లభ్యమయ్యాయి ఈ ఏడు తలలు లభ్యమైన ప్రదేశాన్ని వచ్చేసి సాతో షహీద్ అని పిలుస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఆర్కుట్ నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది ఆ రోగ నివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులు ఈ పన్నెండు మంది యుద్ధవీరులు కలలో కనిపించారు సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పుస్తే ఆమె ఆరోగ్యం కుదట పడుతుందని తెలిపారనమాట ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలో రాజగురువుకి చేరవేశారు రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్నటువంటి నవాబు వచ్చేసి బారా షహీద్ నుండి మట్టి తీసుకుని వచ్చి తన భార్యకు లేపనంగా చేస్తాడు దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుందన్నమాట దీనికి కృతజ్ఞతగా ఆర్కూట్ నవాబ్ వచ్చేసి భార్య సమేతంగా బారా షహీద్ను సందర్శించాడు ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు అక్కడ ఉన్న ప్రజలకు ఆ రొట్టెలను పంచాడనమాట షహీద్ దర్గా దర్గాను అభివృద్ధి చేశాడు అప్పటి నుండి ప్రజలు తమకు ఎలాంటి కోరికలు ఉన్నా బారా షహీద్ దర్గాను సందర్శించడాన్ని ప్రారంభించారు వారి కోరిక తీరితే తర్వాత సంవత్సరం దర్గాను సందర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారనమాట అలా కోరి అలా కోరిన కోరిక తీరిన వారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు రొట్టెల పండగ నాడు వారు తెచ్చినటువంటి రొట్టెలని ఇతరుతో పంచుకొని రొట్టెల పండగ మొదటి రోజు షహాద్తో ప్రారంభమవుతుందనమాట ఇలా రొట్టెల పండుగ వచ్చేసి దేనితో అంటే మనకు రొట్టెల పండుగ మూడు రోజులైతే జరుగుతుందని చెప్పాం కదా ఫస్ట్ వచ్చేసి దేనితో ప్రారంభమవుతుందంటే షహాద్తో ప్రారంభమవుతుంది రెండవ రోజు వచ్చేసి గంధోత్సవంతో జరుగుతుంది గంధోత్సవంలో భాగంగా కోటమిట్టలోని అమీనియా మసీదు నుండి గంధాన్ని తీసుకువస్తారు ఆ పన్నెండు సమాధులకు గంధాన్ని పూస్తారు మిగిలిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారనమాట మూడవ రోజు వచ్చేసి రొట్టెల పండగ జరుపుకుంటారు ఆ రోజు భక్తులు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకొని ఇచ్చిపుచ్చుకుంటారు ఇది వచ్చేసి మనకు రొట్టెల పండుగ గురించి ఇది వచ్చేసి మనం ఎక్క ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు అంటే నెల్లూరులో చూడొచ్చు ఇక్కడ రొట్టెల పండుగను ఎలా చేస్తారు అనేసి మనం చూసాం కదా ఇదైతే మూడు రోజులు జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు అంటే మొహరం తర్వాత నెలవంక చూసిన పదకొండు రోజుల తర్వాత వచ్చేటటువంటి మూడు రోజుల్లో జరుపుకుంటారు అనమాట ఫస్ట్ రోజు వచ్చేసి షహాద్తో ప్రారంభమవుతుంది రెండవ రోజు వచ్చేసి గంధోత్సవంతో ప్రారంభమవుతుంది మూడవ రోజు వచ్చేసి రొట్టెల పండగగా జరుపుకోవడం చేస్తారు ఇది వచ్చేసి రొట్టెల పండుగ గురించి నెక్స్ట్ ఫిఫ్త్ది చూద్దాం ఇది వచ్చేసి అహోబిలం పార్వేట ఉత్సవం నెక్స్ట్ వచ్చేసి హరునామే కడు ఆనందకరమని నిత్యం తనని పూజించే భక్తుడు ప్రహ్లాదు రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరిస్తాడనమాట అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది ఇక్కడ మనకు అహోబిలం పార్వేట ఉత్సవం కదా ఈ అహోబిలం అనేది ఎక్కడుందంటే కర్నూలు జిల్లాలో ఉందన్నమాట స్వామివారి రూపాన్ని చూసిన దేవదానవులు అహోబిలం అహోబిలం అని ఆశ్చర్యపోతారు ఇదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడిపోయిందనమాట ఇక్కడ కొలువైనటువంటి నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి ఇక్కడ వచ్చేసి మనకు అహోబిలంలో ఎవరు ఉంటారంటే నరసింహస్వామి అనేసి ఉంటారనమాట ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది ప్రతి దేవాలయంలో కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది కానీ అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమ నాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు ఈ క్రమంలో అహోబిలంలో చుట్టుపక్కల ఉన్న ముప్పై ఐదు గ్రామాలలో నలభై ఒక్క రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తారనమాట అంటే ఇక్కడ వచ్చేసి అహోబిలంలో ఏం జరుగుతుందంటే ఒక కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణోత్సవానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి వరకు దేవాలయంలోనే లోపల ఉంటాడనమాట దేవుడు కనుమ నాడు ఏంటంటే ఇలా వెలుపలికి వచ్చేసి చుట్టుపక్కల ఉండేటటువంటి ముప్పై ఐదు గ్రామాలలో నలభై ఒక్క రోజుల పాటు అంటే మొత్తం నలభై ఒక్క రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడనమాట అంటే అందరి ఊర్లలో వచ్చేసి తిరుగుతూ ఉంటారు పాల్గొని శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తారు ఈ సందర్శనలో కులమత కులమతాల ప్రసక్తి కానీ ధనిక బీద తారతమ్యాలు గాని ఉండవు ఆయా గ్రామాల పొలిమేర్లకు స్వామివారి పల్లకి వస్తుంది అక్కడి గ్రామాధికారులు ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారికి స్వాగతం పలుకుతారు గ్రామంలోనికి తోడుకొని వెళ్తారు ముప్పై ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పళ్ళకి రాగానే సంబరాలు చేసుకుంటారు స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంతసేపు గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంటుంది ఈ విధంగా స్వామివారు గ్రామాలను సందర్శించడా పార్వేట ఉత్సవమని అంటారు ఆయా గ్రామాలలో తన ఆస్తులను స్వామివారు చూసుకుంటారని అక్కడి వారి నమ్మకం పార్వేట ఒక దేవ ఉత్సవం పరి అనగా గుర్రము వేట అనగా దుష్ట శిక్షణ అనమాట పార్వేట అంటే పరి అంటే ఏంటంటే గుర్రము ఇక్కడ వేట అంటే ఏంటంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ గురించి జరిగేది అని అర్థం అనమాట ఇక్కడ దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం సుమారు ఆరు వందల సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తాడు ఇక్కడ వచ్చేసి మనకు ఈ అహోబిలంలో వచ్చేసి దాదాపు ఆరు వందల సంవత్సరాల నుంచి పారువేట ఉత్సవాలు అనేటివి జరుగుతున్నాయి అన్నమాట ఈ పారువేటలో పరి అంటే అర్థం ఏంటంటే గుర్రము వేట అంటే ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేసి మనకు అర్థం అనమాట దీన్ని వచ్చేసి ఎవరు స్వయంగా ఇది అహోబిలంలో కళ్యాణాన్ని జరుపుతారంటే స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తారని అక్కడ చెతూ ఉంటారనమాట సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరవుతారని ప్రతీది దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తొలగిస్తారు ఈ కొ ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా కొండ దిగున శాంతమూర్తిగా మొత్తం క్షేత్రమంతా తొమ్మిది రూపాలతో నవ నరసింహులుగా కొలువై ఉన్నారు శ్రీ మహావిష్ణువు వచ్చేసి నరసింహుని అవతారంలో ఈ హోబిలంలో ఉంటాడనమాట అయితే మొత్తం తొమ్మిది రూపాలలో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి అంటే అహోబిలం క్షేత్రం చుట్టూ ఇంకా మనకు తొమ్మిది రూపాలల్లో అక్కడ గుడులు అనేటివి ఉన్నాయన్నమాట శ్రీ మహావిష్ణువు వచ్చేసి నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడ ఉంటుంది మనకు వచ్చేసి శ్రీ మహావిష్ణువు వచ్చేసి నరసింహుని అవతారంలో ఉద్భవించినటువంటి స్తంభం కూడా ఈ అహోబిలంలోనే ఉందన్నమాట నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అహాబి అహోబిలము ప్రసిద్ధమైన తొంభై ఏడవ క్షేత్రము మనకు వచ్చేసి మొత్తము నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట వాటిల్లో తొంభై ఏడవ క్షేత్రం ఏంటంటే అహోబిలం స్వామివారి కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇది వచ్చేసి మనకు అహోబిలం పార్వేట గురించి నెక్స్ట్ సిక్స్త్ది ఏంటంటే లేపాక్షి ఉత్సవాల గురించి అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశం ప్రదేశంగా పేరు పొందింది లేపాక్షి ఉత్సవాలు వచ్చేసి రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చ్ నెలల్లో అనుకూలమైన ఏవైనా రెండు రోజుల్లో ప్రభుత్వం వచ్చేసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది అనమాట ఈ లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఏంటంటే మనకు సాంస్కృతిక కార్యక్రమాలు అనేటివి ఏర్పాటు చేస్తారు ప్రతి ప్రదర్శన కన్నులకు కట్టేదిగా ఉంటుంది లేపాక్షి ఆలయాలకు సంబంధించినటువంటి యక్ష హరికథ గానాలను ప్రదర్శిస్తారు లేపాక్షి వచ్చేసి చరిత్ర సంస్కృతులను తెలియజెప్పే నృత్య గాన సంగీత ప్రదర్శనలను ప్రేక్షకులకు ఆనందింపజేస్తాయి లేపాక్షి ఆలయాలు చారిత్రక కట్టడాలను ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారనమాట ఇక్కడ లేపాక్షి వచ్చేసి మనకు ఈ లేపాక్షిలో చారిత్రక కట్టడాలు అలాగే ఆలయాలు వచ్చేసి చాలా ప్రసిద్ధమైనవి సో ఇది వచ్చేసి గవర్నమెంట్ వీటిని ఇక్కడ ఉత్సవాల సమయంలో ఉత్సవాల సమయంలో వచ్చేసి వాటిని ప్రత్యేకంగా అలంకరిస్తారనమాట విజయనగర రాజులు తమ పరిపాలన కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలను కట్టడాలను నిర్మించారు లేపాక్షిపట్నంలో ప్రవేశించినప్పుడు దేశంలోనే అతి పెద్ద ఏకశిలానంది విగ్రహం చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు దేశంలో ఉండేటటువంటి అతి పెద్ద ఏకశిలా నందిని అయితే మనము చూడవచ్చు అనమాట అంటే ఆ మొత్తం ఆ నంది మొత్తం ఒక శిల మీదనే చెక్కబడి ఉంటుంది అంటే ఒక రాయి మీదనే చెక్కారనమాట ఇది టీవీగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది దీనిని వచ్చేసి మనము లేపాక్షి బసవయ్య అని కూడా పిలుస్తాం అనమాట ఇది ఎన్ ఇది వచ్చేసి దాదాపు ఎనిమిది పాయింట్ ఒక మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు అనేది కలిగి ఉంటుంది ఈ బసవయ్య మెడలో వచ్చేసి పూసల హారాలు గంటలు ఉంటాయి బసవయ్య విగ్రహం వచ్చేసి రిక్కించిన చోలతో లేచి ఉరకబోవడానికి కాళ్ళను సరిచేసుకుంటున్న భంగిమలో ఉంటుంది మెడలో వచ్చేసి హారంలో వేలాడుతూ రెండు గరుడ పక్షులు వాటి ముక్కున వేలాడే ఏనుగులు ఉంటాయి ఇది ఆనాటి శిల్పుల అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక చెప్పవచ్చు ప్రముఖ కవి అడవి బాపరాజు లేపాక్షి బసవన్నను ఉద్దేశించినటువంటి రాసిన గేమ్ వచ్చేసి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిలా కదిలి రావయ్య ఇలా చాలా ప్రసిద్ధి చెందిందనమాట ఈ విగ్రహం సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణాత్మక కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది ఈ లేపాక్షి మొత్తం వచ్చేసి మనకు చారిత్రక కట్టడాలు అనేటివి ఎక్కువగా అన్నమాట ఈ చారిత్రక కట్టడాలలో కూడా మనకు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మన చరిత్రను మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ శిల్ప శిల్పకళా సౌందర్యం అనేసి ఉంటుంది ఇక్కడ దీన్ని లేపాక్షి ఆలయం అని కూడా పిలుస్తారు మనకు లేపాక్షి ఆలయం అని దేన్ని పిలుస్తారంటే వీరభద్రస్వామి ఆలయాన్ని పిలుస్తారనమాట ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది శివకేశవులకు భేదం లేదని చెబుతూ శివకేశవులను ఎదురెదురుగా ప్రతిష్ఠిస్తారు ఇక్కడ వెలసిన మూల విరాటు వీరభద్ర వీరభద్రుడు ఇదే ఆలయంలో స్తంభంపై దుర్గాదేవి విగ్రహం కూడా ఉంటుంది గణపతి నాగేంద్రుని పెద్ద రాతి విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి లేపాక్షి ఆలయంలో రాతి పలకలు స్తంభాలు రాతి దూలాలు ఒకటింటి ప్రతి అనువు అద్భుతంగా నాటి శిల్పులు తీర్చిదిద్దారు గోడలు పైకప్పులపై చిత్రించిన వర్ణ చిత్రాలు అప్పటి చిత్రాకారులు కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి ఆలయంలో చిత్రించిన రామాయణం మహాభారతం శివపురాణం శివపార్వతుల కళ్యాణం దశావతారం దశావతారాలు మొదలైన చిత్రాలను చూసి తీరవలసింది ఇక్కడ ప్రతి నిర్మాణం రాతితో నిర్మించినది వేలాడే రాతి స్తంభం కూడా ఇక్కడ మరో ప్రత్యేకత ఇక్కడ వచ్చేసి మనము ముందుగానే చెప్పుకున్నాం కదా లేపాక్షి అంటే మొత్తం చారిత్రక కట్టడాలు వారి యొక్క కళలు నైపుణ్యాలు అనేసి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రతి గుడిలో అంటే ప్రతి ఆలయంలో చూసినా సరే లేకపోతే మనకు లేపాక్షి బసవయ్యని కూడా చూస్తాం కదా అక్కడ అత శిలా ఆ శిల మీద కూడా వచ్చేసి మనకు శిల్పులు అయితే ఎలా చెక్కారో ఆ చారిత్రక కట్టడాలు కానీ అలాగే ఆ కట్టడాల మీద ఏంటంటే అక్కడ ఆలయంలో చిత్రించారు కదా ము ముద్రలు అవన్నీ ఎలా ఉంటాయంటే రామాయణాన్ని తెలియజేసేటి అలాగే మహాభారతము శివపురాణం తెలియజేసేటి శివపార్వతుల కళ్యాణం ఇలా వారి యొక్క చిత్రాలను ఈ ఆలయంలో చిత్రీకరించారనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క నిర్మాణం రాతితో నిర్మించినది ఆ శిల్పు అంటే ఇక్కడ మనము ఈ రామాయణం కానీ మహాభారతం కానీ దానికి సంబంధించినటువంటి చిత్రాలు ఉన్నాయన్నాం కదా ఆ చిత్రాలన్నీ వచ్చేసి రాళ్ళపైనే నిర్మించినవి అంటే రాతితో రాయి మీద శిల్పులు చెక్కించినారనమాట వేలాడే రాతి స్తంభం కూడా ఇక్కడ మరొక ప్రత్యేకత అంటే వేలాడే రాతి స్తంభం అంటే అది వచ్చేసి భూమికి అదుక్కోకుండా గాలిలో అన్నమాట లేపాక్షి చూడదగినటువంటి చారిత్రక ప్రదేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే రా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఏటా లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటుంది ఇవి వచ్చేసి మనకు ఉపవాచ ఉపవాచకానికి సంబంధించినటువంటి మొత్తం సిక్స్ టాపిక్స్ దీంతో వచ్చేసి మనకు సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి సెమిస్టర్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెమిస్టర్ టూకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చూద్దాం